అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వరుస అరెస్టులను ఖండిస్తూ ఈరోజు విశాఖ పోలీస్ కమిషనర్ని కలిశారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. మేడం గారు చెప్పండి, అసలు ఈ లోగడ కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ అరెస్టులు జరిగాయి, ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒక మహిళలకి రక్షణ ఇవ్వడంలో వాళ్ళు తన చేతకానితనాన్ని నిరూపించుకున్నారు. అలాగే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి. దీనివల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బాగా తిడుతున్నారని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే చెప్పడం జరిగింది. అందువలన ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మా సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. అసలు తాలిబాన్ల పాలన ఎలా ఉంటుందో అలా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అసలు సుధారాణి అనే ఒక మహిళను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తని దారుణంగా అరెస్ట్ చేసి కొట్టడం జరిగింది. అంటే పౌర హక్కుల్ని భంగం చేస్తూ ఉన్నారు ఈరోజు తీసుకుంటే. అలాగే చనిపోయిన వ్యక్తుల మీద కూడా కేసులు పెడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక సోషల్ మీడియాలో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక 400 మంది ఉంటే ఎవరో ఒకరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే అందరికీ కూడా నోటీసులు ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్రంలో ఇలాంటి భయాందోళనకరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ డైవర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మనము భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. చట్టం ఉంది, న్యాయం ఉంది. ఖచ్చితంగా మేము కోర్టులకు వెళ్తున్నాము, న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాము. అయినా వీళ్ళు ఇలాంటి పనులు చేసేటప్పుడు మరి ఐటీడీపీ కార్యకర్తలు, కూటమికి చెందిన సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎన్నో దారుణమైన పోస్టులు పెడుతూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే అతని కుటుంబ సభ్యుల మీద, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మీద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. ఏ తప్పు చేయకుండా మా సోషల్ మీడియా కార్యకర్తలను ఎంత దారుణంగా హింసిస్తూ, ఎంత దారుణంగా అరెస్టులు చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అసలు చాలామంది హెబియస్ కార్పస్ పిటిషన్స్ వేసుకొని వాళ్ళ వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కేసులకి వెళ్తున్నారు, కోర్టులకి వెళ్తున్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఆ రోజు చెప్పారు తన తల్లికే తిట్టారు ఐటీడీపీ వాళ్ళు అని చెప్పి, మరి వాళ్ళ మీద ఎందుకు ఈరోజు కేసు పెట్టట్లేదు? అలాగే జనసేన ఎమ్మెల్యే ఒక డాక్టర్ని కొట్టాడు, మరి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కదా. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అనుచరులు అయితే మనం చూసాము, ఒక మహిళని వేధించడం వల్ల ఆమె ఆత్మహత్య యత్నం చేసుకుంది, మరి ఆ అనుచరుల మీద కేసు పెట్టాలి కదా. ఆ టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి, ఒక విఆర్ఓ మహిళ, ఆమె భర్త టీడీపీ సర్పంచ్, ఆ మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది, మరి అతని మీద ఎందుకు కేసు పెట్టలేదు మీరు? ఇవన్నీ వదిలేసి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు వ్యవహరించడం అసలు కరెక్ట్ కాదు. అసలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మా కార్యకర్తలకు అండగా, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ నాయకత్వం అంతా అండగా ఉంటూ ఉంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ముందు ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి, అలాగే మహిళల రక్షణ ఇవ్వడం మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారు, మీ హయాంలో ఏకంగా 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది రిస్క్ చేసారు? మరి మేము అదే అడుగుతున్నాం. నిజంగా 30,000 మంది అదృశ్యం అయితే గవర్నమెంట్ వచ్చి 5 నెలలు పూర్తి 6 నెలల్లో వచ్చేసాము, మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద తీసుకురావాలి కదా. ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేరు కదా. అంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అవి నిరూపించాలంటే వెతికి పెట్టాలి కదా. మరి వీళ్ళు చేతనైన ప్రభుత్వం అయితే కాబట్టి అవన్నీ తప్పుడు ఆరోపణలు. మరి ఇప్పుడు మహిళలు మేము చూస్తూ ఉన్నాము, ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అసలు ఆడపిల్లలు తన తల్లిదండ్రులు అయితే గజగజ వణికిపోయే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అంతగా ఆడపిల్లల రక్షణ గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దేశా వ్యవస్థను కూడా ఈరోజు నిర్వీర్యం చేసేశారు. ప్రజెంట్ శాంతి భద్రతలకే విఘాతం కలిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్తా ఉన్నారు. హోమ్మినిస్ట్ని కూడా మందలించిన సందర్భంలో ఏం అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. పాలన చేయడంలో విఫలమైంది, హామీలు నెరవేర్చడంలో విఫలమైంది, అలాగే మహిళలకు రక్షణ ఇవ్వడంలో విఫలమైంది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, హోమ్మినిస్టర్ ఆవిడ చేతకాని హోమ్మినిస్టర్ కాబట్టి ఆవిడ మార్చాలి అని చెప్పి, అలాగే లా అండ్ ఆర్డర్ అనేది సీఎం చేతిలో ఉంటుంది. మరి సీఎంని అనే ధైర్యం లేక ఇలా డైవర్షన్ పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ మీద నెట్టేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది అందరి బాధ్యత. మరి కూటమి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? ఇది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఈ
హామీలన్నీ నెరవేర్స్తామని పవన్ కళ్యాణ్ గారే అందరి తరపున హామీగా నిలబడ్డారు. మరి ఇప్పుడు గెలిచేశాక ఇప్పుడు నాకు ఏమీ తెలీదు, వాళ్ళని ఏమీ కాదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. బాధ్యత కూడా తల మీద వేసుకొని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందని తెలియజేస్తుంది. ఓటే చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి ఊనుకుంటుంది, తక్షణమే మానుకోవాలని ఆవిడ హెచ్చరిస్తూ ఉన్నారు. విశాఖపట్నం చిక్కమిరమన్న అజిత్ వర్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.